హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? అండ్ ఇవాళ నేను మీకోసం ఒక అద్భుతమైన క్రీమ్ తీసుకొచ్చాను సార్ అన్నమాట. సో అదే దేనికి యూజ్ అవుతుంది అనేసి అంటే, మన ఫేస్ మీద పింపుల్స్, యాక్నే అండ్ ఈ పింపుల్స్ వల్ల మార్క్స్ ఉండిపోతాయి కదా, బ్లాక్ స్పాట్స్, సో వాటిని రిమూవ్ చేయడానికి అండ్ దాంతోపాటు మన ఫేస్ని క్లీన్గా క్లియర్గా చేయడానికి సో ఈ క్రీమ్ అనమాట. అండ్ నేను ఇది వచ్చేసి క్లిస్టర్ క్లీన్ క్లియర్ స్కిన్ ఇస్తుంది అని అయితే చెప్పను, కానీ మన ఫేస్ మీద ఉండే యాక్నే కానీ ఆ పింపుల్స్ రాకుండా అండ్ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో ఈ క్రీమ్తో. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ అనమాట, సో ఎక్కువగా ఏమి తీసుకోవట్లేదు ఇందులో. సో ఇక్కడ ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను రైస్ తీసుకుంటున్నాను. సో రైస్ తీసుకుని అంటే ఒక గ్లాస్ తీసుకున్నాను, దాన్ని వచ్చేసి నేను సోక్ చేసుకుంటున్నాను అనమాట. సో హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుని తర్వాత దాన్ని కుక్ చేసుకుందాం. సో ఈ రైస్లో ఏంటి అనేసి అంటే, యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన మన ఫేస్ మీద ప్రీ మెచ్యూర్ ఏజింగ్ సైన్స్ ఉంటాయి కదా, సో ఏజింగ్ సైన్స్ కానీ లేదంటే ఫైన్ లైన్స్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి అనమాట. అండ్ సోక్ చేసిన తర్వాత రైస్ వాటర్ నేను పక్కకు తీసుకుంటున్నాను, ఎందుకంటే మన పేస్ చేసేటప్పుడు దానికి యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ఈ రైస్ని సోక్ చేసిన రైస్ని వచ్చేసి ఉడికించుకుంటున్నాను అనమాట. సో ఎంత ఎలా అంటే చాలా మెత్తగా ఉడికించుకోవాలి. సో మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటాము, ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తాం కదా, సో అలా కాకుండా ఎక్కువ వాటర్ వేసి ఉడికించాలన్నమాట. ఇక్కడ చూడండి, సో రైస్ అంతా పేస్ట్ లాగా అయిపోయింది. సో ఇలా ఉడికించుకుంటే ఏంటంటే మనం స్ట్రెయిన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అది కాస్త ఎక్కువ ఉడికిపోయి పేస్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను అదే రైస్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. ఎలా అంటే ఇప్పుడు పేస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బౌల్లో, సో అలా పేస్ట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. సో అది కావాలి మనకి, ఎందుకంటే మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి, రైస్ అయితే అది క్రీమ్ కాకుండా వేరేలా అవుతుంది అనమాట అందుకనేసి. సో ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసి అదండి, ఇక్కడ చూడండి ఈ టైప్లో ఈ కన్సిస్టెన్సీలో కావాలి మనకి క్రీము. ఇక్కడ చూడండి ఈ టైప్లో అనమాట, చాలా స్మూత్గా ఉండాలి. సో అప్పుడు అది బాగా యూజ్ అవుతుంది మనకి, మనం చేసుకునే క్రీమ్కి. సో రైస్ పేస్ట్ అనేది ఇలా ఉండాలన్నమాట. సో ఇలా స్మూత్గా ఉంటేనే మనం ప్రిపేర్ చేసుకునే క్రీమ్కి బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ నేను కస్తూరి పసుపు వేసుకుంటున్నాను. పసుపు ఎందుకనేసి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ స్కార్స్ కానీ ఏదైనా పింపుల్స్కి సంబంధించిన బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే ఈ పసుపు వల్ల అది పోతుంది అనమాట. సో స్కిన్కి మంచి కలర్ని కూడా ఇస్తుంది పసుపు, అందుకనేసి నేను పసుపు తీసుకున్నాను. పైగా అది కూడా మన ఇంట్లో వాడే పసుపు కాకుండా కస్తూరి పసుపు తీసుకున్నాను. ఇక్కడ నేను చిన్న మొక్క అలోవెరా తీసుకుంటున్నాను, అది ఫ్రెష్ అలోవెరా అనమాట, అదైతే బాగుంటుంది అనేసి తీసుకుంటున్నాను. అండ్ అలోవెరా వచ్చేసి మనకి స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, అలాగే మన స్కిన్ కలర్ని చేంజ్ చేస్తుంది అనమాట. దాంతోపాటు సన్కి రిఫ్లెక్ట్ అయినప్పుడు సన్ బర్న్స్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటి నుంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. అండ్ కొంచెం కూలింగ్ సెన్సేషన్ కూడా ఇస్తుంది. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ వచ్చేసి రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. అండ్ రోజ్ వాటర్ వచ్చేసి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అండ్ డార్క్ స్పాట్స్, పింపుల్స్ అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తుంది. దాంతోపాటు డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా రైస్ వాటర్, సో రైస్ వాటర్ కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట, అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి అనేసి. అండ్ దాని తర్వాత గ్లిజరిన్ తీసుకున్నాను. గ్లిజరిన్ వచ్చేసి స్కిన్కి హైడ్రేటెడ్గా పనిచేస్తుంది అండ్ డ్రైనెస్ ఏమైనా ఉంటే, అంటే మన ఫేస్ డ్రై అయ్యేటట్టు ఉంటే అది యూజ్ అవుతుంది అనమాట. నేనే యాక్చువల్ ఎందుకు తీసుకున్నాను అనేసి అంటే, ఒకవేళ దీన్ని అప్లై చేసిన తర్వాత ఈ పేస్ట్ని మన ఫేస్ కొంచెమైనా డ్రై అయినట్టు అనిపిస్తే గ్లిజరిన్ దాని నుంచి రిలీఫ్ ఇస్తుంది కదా అనేసి గ్లిజరిన్ తీసుకున్నాను. అండ్ గ్లిజరిన్ యాడ్ చేస్తే ఏంటంటే స్కిన్లో ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అంతా కలిపేశాక లమ్స్ లేకుండా కలుపుకోవాలి. అండ్ మన పేస్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది ఎల్లో గోల్డ్ కలర్లోకి అనమాట. అండ్ దేన్ని నేను కంటైనర్లోకి తీసుకుంటాను, ఎందుకంటే దీన్ని మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. సో కంటైనర్లు తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఒక 2-3 వీక్స్ దాకా, 1 మంత్ దాకా ఉంటుంది అనమాట, ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీన్ని వచ్చేసి నైట్ టైంలో యూజ్ చేసుకోవాలి. అండ్ నేను ఒక సీరం కూడా ఇస్తాను,
దాంతో ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. ఆ లింక్ ఆ సీరం లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఎక్కువ చేసుకున్నాను కాబట్టి 2 కంటైనర్లో పెట్టేసుకున్నాను, స్టోర్ చేసుకున్నాను అనమాట. సో డైలీ నైట్ టైం యూజ్ చేస్తే ఇంకా బాగా ఎఫెక్టివ్ వస్తుంది అనమాట. ఎందుకంటే నైట్ నైట్ టైంలో మన స్కిన్ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది కదా, సో ఇంకా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కానీ ఖచ్చితంగా ఫస్ట్ అయితే క్లిన్జర్ దాంతోపాటు టోనర్ యూజ్ చేసిన తర్వాతే దీన్ని యూజ్ చేయాలన్నమాట. దీన్ని యూజ్ చేసిన తర్వాత వాష్ చేసుకో అయితే ఒక 10 మినిట్స్ ఉంచేసి వాష్ చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే నైట్ అంతా అలానే ఉంచుకోవచ్చు అనమాట. మనం మన ఫేస్ మీద ఏదో అప్లై చేసుకున్నాము అనే ఫీలింగ్ ఏముంటదు, అది త్వరగా మన స్కిన్ కి అబ్జర్బ్ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం ఏదో పేస్ట్ అప్లై చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ కూడా లేదు. అంటే ఫేస్ లో అది కనిపించదు అనమాట, కొంచెం ఎల్లో ఎల్లో కలర్ లో కూడా కనిపించదు, చాలా త్వరగా అబ్జర్బ్ అయిపోతుంది, లైక్ సీరం టైప్ లో అనమాట. సో దీని తర్వాత సీరం యూజ్ చేయండి, ఇంకా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ డే నుంచే రిజల్ట్ వస్తుంది సీరం తో పాటు యూజ్ చేస్తే. ఎలా అంటే ఇప్పుడు మన ఫేస్ మీద పింపుల్స్ కానీ లేదంటే ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మార్క్స్ ఉండిపోతాయి కదా, ఆ టైంలో ఆ ప్లేస్ లో ఏం చేస్తుందంటే ఒక పింపుల్ టైప్ లో వచ్చేసింది అనమాట. పింపుల్ టైప్ లో వచ్చేసి మనం దాన్ని ఏం చేయకూడదు. నెక్స్ట్ డే కి 2-3 డేస్ కి ఏం చేస్తుందంటే ఆ పింపుల్ లాగా వచ్చింది స్కిన్ తో పాటు ఊడొచ్చేస్తుంది అనమాట. అండ్ ఆ డార్క్ ప్యాచ్ కూడా స్కిన్ తో పాటే పోతుంది. చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫేస్ మీద ఎవరైనా డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి. అండ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత నేను 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాను. చూడండి ఫేస్ ఎంత గ్లో గ్లోగా ఉందో. సో గ్లోనెస్ గ్లో ఫేస్ లో ఒక గ్లోనెస్ ని ఇస్తుంది, దాంతోపాటు మన స్కిన్ ని చాలా అంటే చాలా బాగా రిపేర్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ వచ్చేసి డార్క్ స్పాట్ ని రిమూవ్ చేస్తుందండి, ప్యాచెస్ లాగా ఊడిపోతుంది అనమాట ఎక్కడెక్కడ డార్క్ ప్యాచెస్ ఉన్నాయో. సో చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత అది క్రీమ్ అప్లై చేసుకుంది 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాను కదా, జస్ట్ టోనర్ యూజ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సీరం, అది నేను డిఐవై అనమాట ఇంట్లో ప్రిపేర్ చేసింది. సో ఇది పెట్టుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పాను కదా, చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నైట్ టైంలో ఈ నైట్ కేర్ టైప్ లో అప్లై చేసుకుని హ్యాపీగా పడుకోండి, మార్నింగ్ కల్లా స్కిన్ ని రిపేర్ చేసుకుంటా ఉంటుంది. ఇది 1 వీక్ లోనే మీకు రిజల్ట్ ఇస్తుంది అనమాట, ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది, ఎందుకంటే నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి. సో ట్రై చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అండ్ లైక్ చేయండి వీడియో నచ్చాక, అండ్ దాంతోపాటు షేర్ కూడా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీ రిజల్ట్ ని తీసుకోండి. మిగిలిపోయిన అన్నం ఉంది కదా, అది రైస్. సో మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత మిగిలిపోయిన రైస్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి రైస్ వాటర్ ఉంది కదా, సో సోక్ చేసిన రైస్ వాటర్ ఉంది కదా, అది వేసి మిక్సీ చేసేసి అందులో ఆ లిక్విడ్ ఫామ్ వచ్చిన తర్వాత ఆ లిక్విడ్లో కొంచెమంత రోజ్ పౌడర్ వేసేసి అందులోనే కాఫీ పౌడర్ వేసేసేసి దీన్ని వచ్చేసి ఐస్ ట్రే ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్ ట్రే, సో అందులో వేసేసి ఒక 4 to 6 అవర్స్ పెడితే ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అనమాట. అండ్ దాన్ని మనం అండర్ ఐ ఏరియాకి యూజ్ చేయొచ్చు, అంటే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అండ్ పఫీ ఐస్ ఉంటాయి కదా, సో దానికి కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అండ్ ఇంకా అందులో ఇంకేం వేసుకోవచ్చు అనేసి అంటే కీరా జ్యూస్ ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ట్రై చేయండి, నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు. అండ్